హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెదర్లాండ్స్లో తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు ఈ వీడియోలో నేను ఏం చూపించబోతున్నాను అంటే మన రెడ్ సాస్ పాస్తా లేదు అంటే టొమాటో పాస్తా అంటారు ఇది నేను ఇప్పుడు పాట్ రెసిపీస్ చేస్తున్నాను కదా అందులో భాగంగానే ఈరోజు ఈ పాస్తా రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ముందుగా ఇన్స్టాపాట్ సాటే మోడ్లో పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకుంటున్నాను అలానే ఒక టీ స్పూన్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆలివ్ ఆయిల్ ఎందుకు వేసుకున్నాను అంటే బటర్ అనేది మాడిపోకుండా ఉండడం కోసం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను అంతే తర్వాత ఒక టేబుల్ స్పూన్ చాప్డ్ గార్లిక్ వేసుకుంటున్నాను వెల్లుల్లి తరుగు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఆ తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఈ ఉల్లిపాయలు ఈ గార్లిక్ అనేది మనకి బ్రౌన్ కలర్ రావక్కర్లేదండి ఎందుకంటే జస్ట్ మంచి స్మెల్ వస్తే చాలు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలానే హాఫ్ టీ స్పూన్ ఆరిగానో వేసుకుంటున్నాను ఇటాలియన్ హర్బ్స్ కానీ పాస్తా హర్బ్స్ కానీ ఏవైనా వేసుకోవచ్చండి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇది టొమాటో గార్లిక్ ఆనియన్ ఈ మూడు మనకి కొంచెం కుక్ చేసేసి ప్యూరీలా చేస్తారనమాట ఆ ప్యూరీని నేను వేసుకుంటున్నాను ఒకవేళ మన దగ్గర ప్యూరీ లేకపోయినా ఈ మూడింటిని ముందుగా ఉడికించుకొని దాన్ని పేస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు లేకపోతే సింపుల్గా పాస్తా సాస్ దొరుకుతుంది కదండి టొమాటో ఫ్లేవర్ది అది వేసుకున్నా సరే సూపర్ ఎమీగా ఉంటుంది ఈ టొమాటో సాస్ కొంచెం మగ్గిన తర్వాత మూడు పచ్చిమిర్చిని ఇలా తరుక్కొని వేసుకోవాలి అలానే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకుంటున్నాను ఇందులో ఇప్పుడు హాఫ్ కప్ మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను అలానే వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేస్తున్నాను పాస్తాకి వన్ ఈస్ టు వన్ రేషియో వేస్తే సరిపోతుందండి ఇన్స్టా పోట్లో నేను ఇక్కడ రెండు కప్పులు పాస్తా తీసుకుంటున్నాను కనుక వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ హాఫ్ కప్ మిల్క్ వేసుకుంటున్నాను ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత టూ కప్స్ పాస్తా వేసేసుకొని మనం ఇన్స్టాపాట్ని క్లోజ్ చేసేసి పాస్తా సెట్టింగ్స్లో పెడుతున్నాం అనమాట నాకు పాస్తా సెట్టింగ్స్ టెన్ మినిట్స్ పట్టిందండి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట ఇన్స్టాపాట్ కనుక మనకి కుకింగ్ అనేది చాలా ఈజీ అండి మనం నార్మల్గా కుక్ చేయాలి అంటే ముందు పాస్తా కుక్ చేసుకొని ఆ తర్వాత సాస్ ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి కానీ ఇన్స్టాపాట్లో అలా అవసరం లేదు అన్నీ కలిపి పెట్టేసినా సరే చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి పాస్తా అనేది ఇక్కడ ఆవిరంతా పోయిన తర్వాత నేను ఓపెన్ చేస్తే చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో పాస్తా ఏంటి అంటే కొంచెం ఓవర్ కుక్ అయిపోయినా సరే చాలా ముషిగా ఉంటుందన్నమాట అలా కూడా టేస్ట్ బాగోదు పర్ఫెక్ట్గా ఇలా కుక్ అయితేనే పాస్తా అనేది టేస్ట్ బాగుంటుంది ఇందులో ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే త్రీ టేబుల్ స్పూన్స్ పాస్తా చీజ్ వేసుకుంటున్నాను ఏ చీజ్ చీజైనా వేసుకోవచ్చండి మొజ్రిల్లా నచ్చితే ముజిల్లా కూడా వేసుకోవచ్చు ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం చీజ్ వేసి మిక్స్ చేయడం వలన చీజ్ అనేది చాలా మంచిగా మెల్ట్ అయిపోతుందనమాట ఇలా వర్షాలు పడేటప్పుడు ఎమ్మీగా ఇలా వేడివేడిగా మనం పిల్లలకి కానీ ఫ్యామిలీతో ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇంకా పిల్లల్ని కొంచెం అట్రాక్ట్ చేయడం కోసం అని చెప్పేసి దీనిపైన నేను కొంచెం చెర్రీ టొమాటోస్ చీజ్ అలానే లీవ్స్తో డెకరేట్ చేసుకున్నాను చూసారు కదా చేయడం కూడా చాలా ఈజీ అలానే పిల్లలు అయితే చాలా ఇష్టంగా కూడా తింటారనమాట డెఫినెట్గా ట్రై చేయండి మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్